ఒక అద్భుతమైన కళల ప్రపంచాన్ని సెట్స్ మీద నుండి వెండి తెర మీదకు తీసుకురావడం అనేది ఒక పెద్ద సాహసం అనే చెప్పాలి. అది కూడా మైథలాజికల్ టైం ట్రావెలర్ థ్రిల్లర్స్ని. అటువంటి సాహసం ఇచ్చేశారు డైరెక్టర్ విశిష్ట మల్లిడి. బింబిసారుడిగా కళ్యాణ్ రామ్ను సరికొత్త లుక్లో చూపించబోతున్నారు. ఆగస్టు 5న గ్రాండ్గా రిలీజ్ కాబోతున్న బింబిసారడి మూవీ విశేషాలను డైరెక్టర్ మాటల్లోనే విందాం. హలో అండి వశిష్ట గారు. హలో అండి. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్ అండి, థ్యాంక్ యూ. ఏంటి బింబిసారుడి ప్రపంచం? ట్రైలర్లో చూస్తుంటుంటే చాలా ఎక్స్పీరియన్స్డ్ ఉన్న వాళ్ళు, లేకపోతే సినిమా మేకింగ్లో తలలు పండిన వాళ్ళు ఒక తీసిన విజువల్ ఎఫెక్ట్ కనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సినిమా గురించి మాట్లాడే ముందు ఆ విజువల్ ఎఫెక్ట్ అంటే ప్రతి ఒక్కరు ఇంప్రెస్ అయిపోతున్నారు. ఏంటది అంత ఎక్స్పీరియన్స్ లాగా ఎట్లా చేయగలిగారు? మీరు నిజంగా అంటే నిజంగా అంత ఎక్సైట్ అవుతున్నారు అందరూ, దానికి నిజంగా మీరు చాలా లక్కీ అండి, చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. అండ్ నేను అనుకున్న కథని నమ్మి నాకు ప్రాపర్ టెక్నీషియన్స్ అంటే ది బెస్ట్ టెక్నీషియన్స్ ఇచ్చిన మా ప్రొడ్యూసర్ హరి గారికి, కళ్యాణ్ రామ్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. అండ్ మీరు చూసిన విజువల్స్కి నాకు బాగా హెల్ప్ అయింది మా చోట గారు. ఆయన ఎక్స్పీరియన్స్ అంతా కూడా నాకు బాగా హెల్ప్ అయింది. సార్ ఇది ఇలా చేద్దాం అంటే చేసేద్దాం, ఆయన నోట్ నుంచి ఎప్పుడు రాదు, అవ్వదు, కుదరదు, నో అనే పదం ఆయన వాడండి, ఏదైనా సరే నేను చేస్తానంట. ఆయన 80 సినిమాలు పైన చేశారు, అందరు హీరోస్తో చేశారు, అందరు డైరెక్టర్తో చేశారు. అంటే ఒక కొత్త డైరెక్టర్కి ఇచ్చే కంఫర్ట్ వీడి మాట నేను వినాలా అనేది ఎప్పుడూ ఉండదు ఆయనకి. సో ఏమడిగినా కూడా ఆయన ఇచ్చేవాడు. సో ఆయన ఇచ్చిన విజువల్స్ అలాగే దానికి సీజీ వైజ్ ఇచ్చిన అనిల్ దాన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళాడు, అతన విజువలైజేషన్లో కానీ అతను ఇచ్చిన ఇన్పుట్స్ కానీ. సో అలాగా ఇద్దరు కలిసి అంటే ఇట్స్ టీమ్ వర్క్ అండి, ఒకళ్ళిద్దరం చెప్పలేను. అనిల్ అవ్వచ్చు, చోట గారు, మా హరి గారు, హీరో గారు, మేము, మా ఆర్ట్ డైరెక్టరు, మా తమ్మిరాజు గారు, అసలు అందరూ కలిసి కూర్చొని డిస్కస్ చేస్తే ఇంత మంచి అవుట్పుట్ వచ్చిందన్నమాట. ఏదో ఒక్కడు నేను చేశాను కాదు, అందరి వర్క్, టోటల్ టెక్నీషియన్స్, డైలాగ్ రైటర్ కానీ, స్క్రిప్ట్ పనిచేసిన రైటర్స్ కానీ, ఫైట్ మాస్టర్స్ వెంకట మాస్టర్, రామకృష్ణ మాస్టర్. మీరు విజువల్స్ చూస్తున్న కొన్ని షార్ట్స్ ఉండే రామ్ ఒక ఫైట్ వెంకట మాస్టర్ చేశారు, మిగతా ఫైట్స్ క్లైమాక్స్ అని రామకృష్ణ మాస్టర్ చేశాడు. అసలు అవన్నీ నెక్స్ట్ లెవెల్ ఉంటాయండి. సో టీమ్ వర్క్ అది వచ్చింది వచ్చింది అని చెప్తారు. ఎస్ రైట్. జనరల్గా డెబ్యూ డైరెక్టర్ అంటే ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనరు, లేకపోతే క్యూట్ లవ్ స్టోరీ, రైట్, ఈ జానర్ సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. బట్ మీ కళ, మీ ఊహే ఎక్కడికో వెళ్ళిపోయింది. అంటే ఇదే సెలెక్ట్ చేసుకున్న రూల్ కాదు కదండి, ఎవరి టేస్ట్ బట్టి వాళ్ళది ఉంటుంది. నాకు చిన్నప్పటి నుంచి ఫ్యాంటసీ సినిమాలు అవ్వచ్చు, లేకపోతే మైథాలజీ సినిమాలు అవ్వచ్చు, ఈ మాయలు మంత్రాలు అనేది బాగా ఇంట్రెస్ట్ నాకు. అంటే అవి నేర్చుకుని మాయలు మంత్రాలు చేయడానికి రాదు, కానీ అవి చూడడం ఇంట్రెస్ట్. అంటే ప్రతి ఒక్కళ్ళకి చందమామ కథ అంటే ఇష్టం ఉంటుందండి, ప్రతి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర నుంచి అందరికీ చందమామ కథలు. మన ఇప్పుడు హాలిడేస్లో ఊరు వెళ్ళినప్పుడు మన అమ్మమ్మ తాతయ్యలు మనకి ఏం కథలు చెప్పేవారు, అనగనగా ఒక రాజు, ఆ రాజుకి వీడుగురు కొడుకులు, సో ఇలా చెప్తుండేవారు. చిన్నప్పటి నుంచి మనలో ఉంది. సో నాకు బాగా ఇంట్రెస్ట్. అండ్ నేను చూసిన సినిమాలు, నేను ఇన్స్పైర్ చేసిన సినిమాలు అవ్వచ్చు, ఇప్పుడు రామారావు గారు చేసిన జయదేవీరుడు కథలు, జయదేవీరుడి కథ, పాతాల భైరవి, మాయాబజారు, ఇంకా ఎన్నో గొప్ప సినిమాలు ఉన్నాయండి. అవి విట్లాచార్య గారు చేసిన సినిమాలు ఉన్నాయి, చిరంజీవి గారు చేసిన జయదేవీరుడు కథలు వస్తుంది, బాలయ్య గారు చేసిన భైరవ దీపం, ఆయచత్రి తీసినాయి. అంటే చాలా ఫ్యాంటసీ ఫిలిమ్స్ ఉన్నాయి మనకి. సింగీతం శ్రీనివాసరావు గారు చేసిన సినిమాలు ఆయన అయితే అసలు నెక్స్ట్ లెవెల్, అడ్వాన్స్డ్గా ముందు చేస్తారు ఆయన. సో ఆదిత్య 369లో అటు వెనక్కి వెళ్తారు, మళ్ళీ అక్కడ నుంచి 2020 అడ్వాన్స్డ్కి వెళ్ళి ఇలా ఉంటుంది, ఆ చార్మార్ సగం ముందుకుపోయి భలే ఉందే అన్న ఫీలింగ్ అంటే ఆయన క్రియేట్ చేసి చూపించగలిగారు మనకి. సో ఇవన్నీ ఇన్స్పైర్ చేసినాయి. సో తెలియకుండా నా మీద ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. అండ్ ట్రైలర్ చూస్తూ ఉంటే ఇది ఒక టైం ట్రావెలింగ్తో పాటు నడుస్తున్న కథలా అనిపిస్తుంది. సో ఇంతకు ముందు కూడా టైం ట్రావెలింగ్తో సంబంధించి మన సినిమాలు చూసాం. అవును. సో మరి మీది ఎలా ఉండబోతుంది, పాస్ట్ ప్రెజెంట్లా ఉండబోతుందా, టైం ట్రావెలింగ్? ఇప్పుడు ఆదిత్య 369 వచ్చి మనం 31 ఇయర్స్ అవుతుంది, 31-30 ఇయర్స్ అవుతుంది మనకి. అందులో ఇక్కడున్న వ్యక్తి ఆ కాలానికి వెళ్ళాడు, ఎస్, టైం ట్రావెల్ చేసి మనకి అదేంటిది టైం ట్రావెల్ ఫిల్మ్స్ హాలీవుడ్లో చాలా వచ్చింది మనకి, బ్యాక్ టు ద ఫ్యూచర్ 1, 2, 3 అని చెప్పి ఇలాంటి ఫిలిమ్స్ వచ్చినాయి. బట్ మన తెలుగులో మనకు వచ్చింది ఏంటంటే ఆదిత్య 369. అండ్ మధ్యలో సూర్య గారి సినిమా ఒకటి వచ్చిందండి, 24 అని చెప్పి, అది సోషల్ ఫ్యాంటసీ కాదు, అంటే సైన్స్ ఫిక్షన్. ఒక 20-30 ఇయర్స్ బ్యాక్ వెళ్ళి ఒక ప్రాసెస్. ఇదేనంటే ప్యూర్లీ ఒక చందమ అందమైన చందమామ కథ ఇది. అసలు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడం కాదు, అక్కడ నుంచే ఒక ఇక్కడికి వస్తే ఎలా ఉంటుంది అనే థాట్ నుంచి మొదలైందండి. అలా మొదలయ్యి ఒక బింబిసారని ఇక్కడ తీసుకొచ్చి ఎలా టైం ట్రావెల్ చేశాడు, అతని జర్నీ ఈవిల్ టు గుడ్ ఏంటి అనేది దీంట్లో చూపించాం. మగధ సామ్రాజ్యానికి బింబిసారుడు రాజు. అవును. జనరల్గా కొన్ని హిస్టారికల్ స్టోరీస్ కాలక్రమేణా మరుగున పడిపోయాయి. అవును. ఈ అసలు ఎవరు రాజులేంటి, ఈ జనరేషన్కి అసలు కాదు తెలీదు.
సో మన పేరెంట్స్ వరకు కొంత ఐడియా ఉన్నా నెక్స్ట్ జనరేషన్కి అసలు ఐడియానే లేదు. సో ఇటువంటి అనుకుంటున్నానండి, మరి తెలియదు అని బ్లైండ్గా స్టేట్మెంట్ ఇవ్వడం చాలామంది తెలుసు, చాలామంది తెలియకపోవచ్చు. బట్ ఇలాంటి సినిమాల వల్ల రాజుల కాలంలో రాజులు ఎలా పరిపాలించేవారు, వాళ్ళ సామ్రాజ్యం ఏంటి, ఏం జరుగుతుంది అనేది కూడా నెక్స్ట్ జనరేషన్స్కి మనం అందించగలుగుతున్నాం, రైట్? సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం చెప్తారు మీరు? అంటే మనకు చాలా చరిత్ర ఉందండి, చాలా గొప్ప చరిత్ర ఉంది. సో అవన్నీ చదివితే ఏంటంటే, ఓహో ఇంతమంది రాజులు ఉన్నారా మనకి, ఇంత హిస్టరీ జరిగిందా బ్యాక్ సైడు, అవన్నీ తెలుస్తాయి. ప్లస్ అవన్నీ కూడా చందమామ కథలు చాలా అందంగా ఉంటాయి, ఇంట్రెస్టింగ్గా ఉంటాయి మనకి. అండ్ ఈ సూపర్ స్టోరీకి కళ్యాణ్ రామ్ గారే సెట్ అవుతారు, యాప్ట్గా సూట్ అవుతారని మీకు ఎందుకు అనిపించింది, ఏ టైంలో అనిపించింది? అంటే మాకు ఒక కథ చేసుకున్నాను, చేసుకున్న తర్వాత నేను కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళాను. కళ్యాణ్ గారి కోసమనే కథ రాశారా? అలాగే జరిగిందండి అది. అంటే ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత కథ చెప్పిన తర్వాత ఆయన బాగా ఎగ్జైట్ అయ్యారు. ఇంకా అక్కడ నుంచి ఏంటంటే ఆ నెక్స్ట్ డే ప్రొడ్యూసర్ కథ చెప్పాం, ఆయన ఓకే అన్నారు. ఇంకా కొంచెం మా జర్నీ స్టార్ట్ అయిపోయిందండి. ఇంకా టోటల్గా అసలు ఎలా ఉంటే బాగుంటుంది, ఏం చేస్తే బాగుంటుంది, ఇవన్నీ అప్పుడు స్పెషల్గా యాడ్ అయ్యింది మాకు, మళ్ళీ అని చేసుకుని ప్రాపర్ చేసుకున్నాము. ఓకే, జనరల్గా కొన్ని స్టోరీస్ మనకి అలా సాగుతూ ఉంటాయి ప్రశాంతంగా, బట్ ఇలాంటివి కొంచెం కాస్త లింకప్స్ ఉంటూ ఉంటాయి. సో అప్పుడు ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరిగింది, సో ఆ కార్నర్ పాయింట్స్ మీద చాలా గట్టిగా స్క్రిప్ట్ వర్క్ చేయాలి. ఎన్ని డేస్ పట్టింది మీకు? పట్టిందండి, ఆల్మోస్ట్ మాకు ఇయర్సే పట్టి ఉండొచ్చు. నేను 18లో కథ, 18 మిడ్లో కథ స్టార్ట్ చేశాను. 2019 ఛానల్లో నేను కళ్యాణ్ గారికి కథ చెప్పానండి. ఆల్మోస్ట్ ఆ 1 ఇయర్ ప్రాసెస్ మొత్తం కథ మీద కూర్చున్నాం. 2020 March 10th మేము షూటింగ్ మొదలుపెట్టాం. అండ్ December 9th 2019 పూజ చేసిన ఒక 4 మంత్స్ మళ్ళీ మిగతా ప్రిపరేషన్స్, లుక్ వైజ్ ప్రిపరేషన్స్, ఆయన బాడీ ప్రిపరేషన్స్, మా సెట్ ప్రిపరేషన్స్ ఇవన్నీ చేసుకుని టీమ్ అంతా కూర్చొని డిస్కస్ చేసి మేము March 10th మొదలు పెడితే March 15 లాక్డౌన్ వచ్చింది. ఆ తర్వాత 4 మంత్స్ వరకు ఆ సెట్ అలా హోల్డ్ చేసి ఆ తర్వాత మళ్ళీ ఆ షూట్ స్టార్ట్ చేసినాము. సో ఈ కోవిడ్ టైంలో కూడా అంటే మాకు డిస్కషన్స్కి బాగా హెల్ప్ అయిందండి ఆ టైం. సో అందరూ మళ్ళీ కూర్చుని ఇంకెలా చేద్దాం, స్పాన్ పెరిగేయడానికి అవకాశం దొరికింది మాకు, ఇంకా బెటర్గా ఎలా చేయొచ్చు, ఈ డిస్కషన్స్ అన్నీ కూడా బాగా ఈజీ అయ్యి ముందుకెళ్ళింది. మీరు డెబ్యూ డైరెక్టర్, అది కూడా ఒక టైం ట్రావెలింగ్లో ఒక కథ చెప్తూ ఉన్నారు. సో కళ్యాణ్ రామ్ గారు ఏ పాయింట్ దగ్గర ఇంప్రెస్ అయిపోయారు? టైం ట్రావెల్ అండి. అంతేనా? ఓకే. అండ్ కళ్యాణ్ రామ్ గారిని మీరు 2 గెటప్స్లో చాలా అద్భుతంగా చూపించారండి, రైట్? ఆ రాజుగా ఉన్నప్పుడు ఆ కత్తి తిప్పడం కావచ్చు, లేకపోతే ఫైట్స్ మనం సూట్ వేసుకుని ఫైట్స్ చేస్తూ ఉంటారు, ఇది రెండు రాయల్టీ ఇక్కడ మిస్ అవుతుంది. యా, చూపించారు మీరు. సో దానికి ముందే మీరు స్కెచ్ చేసుకుని దానికి సంబంధించిన వర్క్ ప్రతిదానికి స్కెచ్ చేసాము. గెటప్కి స్కెచ్ చేసాము, లుక్ చూసాము, ఆ కాస్ట్యూమ్ డిజైనింగ్ చూసాము. రాము అని చెప్పి కాస్ట్యూమ్ డిజైనరు తను ఇచ్చిన స్కెచెస్, తర్వాత మేము అడిగిన ఇన్పుట్స్. అంటే మాకు బింబిసార లుక్ డిఫరెంట్గా ఉండాలి మిగతా రాజులతో కంపేర్ చేసి, అందుకని చెప్పి ఒక సెపరేట్ లుక్ డిజైన్ చేసి తను తీసుకొచ్చాడు. అది మాకు నచ్చి ట్రయల్స్ చేసి చూసాము, ఇలాగ అది ఇంకోలా చేద్దాం అనుకున్నాము. సో అలా లుక్ సెట్ అయింది. ఆ తర్వాత ఆయన మోడలేషన్, ఆయన లుక్స్, ఆయన వాక్ అన్నీ ఆయన నెక్స్ట్ లెవెల్ ప్రిపేర్ అయ్యారు అసలు మామూలు కాదు. జనరల్గా ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది డైరెక్టర్కి, కళ్యాణ్ రామ్ గారు ఇంతవరకు చాలా బాగా చేస్తారు, అద్భుతంగా చేస్తారు. బట్ సెట్స్ దగ్గరికి వెళ్ళేసరికి మీరు కళ్యాణ్ రామ్ గారు చేస్తున్న ఆ కత్తి యుద్ధాలు కావచ్చు, ఫైట్స్ కావచ్చు, మీరు ఎలా ఇంప్రెస్ అయ్యారు? అలా ఉన్నాను నేను అంతే. ఇంకా నాకు కళ్ళ ముందు బింబిసారుడు, నేను టైం ట్రావెల్ చేసి ఆ లోకానికి వెళ్ళిన ఫీలింగ్ నాకు అది. ఓకే. అండ్ అద్భుతమైన సెట్టింగ్స్ అండి, బాహుబలి రేంజ్లో కనిపిస్తున్నాయి మాకు. అఫ్కోర్స్ అంటే ట్రైలర్లోనే ఎంత చూపించారంటే ఇంకా మేము స్క్రీన్ మీద చూస్తే ఇంకా అలా ఉండిపోవాల్సిందేమో. సెట్స్ అని అంటే అన్నీ సెట్ వేశారా, లేకపోతే ఏదైనా గ్రాఫిక్స్లో కూడా మిక్స్ చేశారా? లేదండి, ఇప్పుడు మనకి పీరియడ్ టైం సంబంధించిన సెట్స్ ఏమి మన దగ్గర ఉండవు. ప్రజెంట్ షూటింగ్ అంటే మనకి కావాల్సినవన్నీ హౌసెస్ దొరుకుతాయి, రోడ్స్ ఉంటాయి, పోలీస్ స్టేషన్స్ ఉంటాయి, అవన్నీ ఉంటాయి. బట్ రాజుల కాలం, బింబిసారుడి కాలం, త్రికర్త రాజ్యం అనేది మేము క్రియేట్ చేసాం పూర్తిగా, అది ఎక్కడ లేదు. మేము ఒక కొత్త పేరు పెట్టి ఒక రాజ్యం క్రియేట్ చేసి దాన్ని విజువల్గా మీకు చూపించాలి. సో ప్రతిదీ సెట్టే, దర్బార్ అవ్వచ్చు, హీరో బెడ్రూమ్ అవ్వచ్చు, లేకపోతే అతను ఉండే వరండాలు అవ్వచ్చు, ఎవ్రీథింగ్, హీరోయిన్ రాజ్యం అవ్వచ్చు, ప్రతిదాన్ని మీరు క్రియేట్ చేసింది. దానికి సీజీ హెల్ప్ తీసుకున్నాం, ఎంతవరకు ఎక్స్టెన్షన్స్ వెళ్తాయి, ఎంతవరకు మీరు పెంచవచ్చు అనేది సీజీ అనిల్ సైడ్ నుంచి సపోర్ట్ మాకు. జనరల్గా ఇటువంటి సినిమాలు భారీ బడ్జెట్కే వెళ్తూ ఉంటాయి, ఒక్కొక్కసారి ఆన్సెట్కి వెళ్ళిన తర్వాత బడ్జెట్ మించిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో కొన్ని కొన్నిసార్లు ప్రొడ్యూసర్స్ కాంప్రమైజ్ అవుతూ ఉంటారు, కొంతమంది ఏం కాదు కానీ చేద్దాం అంటూ ఉంటారు. సో మీ ప్రొడ్యూసర్ గురించి ఏం చెప్తారు? ఆయన చెప్తున్నాను కదండి, మేము చెప్పిన తర్వాత మేము 100 అడిగితే ఆయన 1000 ఇచ్చేవారండి. అంటే నేను చెప్పేది 100% సార్ మాకు ఇంత కావాలి ఇది సెటప్ అంటే ఆయన ఇలా చూసి ఇచ్చేవారు మాకు. అసలు ఆయన ఇమాజినేషన్ నెక్స్ట్ లెవెల్లో ఉండేది.
ఆయన సినిమాని వేరే స్కేల్లో చూశారు. అండ్ ఒక కథ ఎంతసేపు క్రియేటివ్ వర్క్ నేను చూసుకున్నాను, యాక్టింగ్ వైజ్ కళ్యాణ్ గారు చూసుకుంటే మిగతా మొత్తం అంతా అరిగారు. అంతే. ఓకే, రైట్. ఏదైనా ఒక కథ అనుకున్నప్పుడు సో ఆ కథకి సంబంధించిన బీజిఎం చాలా ఇంపార్టెంట్, ముఖ్యంగా ఈ రాజుల ఎపిసోడ్కి సంబంధించి. నేను 10 సార్లు ఎందుకు ట్రైలర్ పెడుతున్నాను అని అంటే, ట్రైలర్ చూసి ఇంకా అలా ఉండిపోవాల్సిందే. ఒక్కసారి చూస్తే అట్లీస్ట్ ఇంకొక 2-3 టైమ్స్ చూడాలనిపిస్తుంది ఇమీడియట్లీ. సో అంత మంచి బీజిఎం ఇచ్చారు, దన్ 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 సౌండ్ కావచ్చు, లేకపోతే ఏదో కథ చెప్తున్నట్టు మీరు స్టార్టింగ్లో నాన్న మనం ఎక్కడికి వెళ్తున్నాం కావచ్చు. చందమామ కథ అండి, రైట్. అనగనగా ఒక రాజు ఆ రాజుగేడు ఎలాగో నాన్న మనం ఎక్కడికి వెళ్తున్నాం, ఒక బింబిసారుడు రాజ్యానికి నాన్న అనగానే మీకు గోలా సెటప అలా కథలో తీసుకెళ్ళి ఏనుగులు కదా అంటే నేను అదే అవి చూసి ఏనుగులతో యుద్ధాలు చేయొచ్చు ఇంట్రడ్యూస్ చేసిందే బింబిసారు. అంటే నేను చదివిన దాని ప్రకారం, నేను స్టేట్మెంట్ ఇవ్వట్లేదు, నేను దొరికిన హిస్టరీలో చదివిన దాని ప్రకారం నాకు తెలుసుకుంది ఆయన ఏనుగులతో యుద్ధాలు మొదలుపెట్టాడు మొదటి వ్యక్తి, ఏనుగులు వాడాడు ఈ సర్వీస్ కోసం అని చెప్పి నేను తెలుసుకున్నాను. ఓకే. అండ్ జనరల్గా చరిత్ర చెప్తున్న ప్రకారం బింబిసారుడు సామధాన దండోపాధ్యాయులు ఉపయోగించి తను ఏదైతే చేయాలి అని అనుకున్నారో అది చేసేవారని విన్నాం. 15 సంవత్సరాలకే సింహాసనాన్ని అధిష్టించి, ఒకవేళ వాళ్ళతో యుద్ధం చేస్తేనే ఆ సామ్రాజ్యం నాదవుతుంది అనుకుంటే యుద్ధం చేయడం, పెళ్లి చేసుకుంటే ఆ రాజ్యం అనుకుంటే, నీకు కూతురుంటే పెళ్లి చేసి సరెండర్ అవుతావా యుద్ధం చేసి అంటే ఫ్రెండ్షిప్ గా ఇస్తావా, కాకపోతే తన సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడానికి బింబిసారుడు చాలా విస్తరించుకుంటూ వెళ్ళిపోయాడు. ఓకే. అంటే ఒక ఒక టైప్ ఆఫ్ టిపికల్ మెంటాలిటీ ఉంటుంది, ఒక క్యారెక్టరైజేషన్ ఉంటుంది. సో అవన్నీ కళ్యాణ్ రామ్ లో చూపించారా మీరు, లేకపోతే కథానుగుణంగా ఏమైనా మార్పులు చేర్పులు? మీరు ఇక్కడ అడిగేస్తే ఎలాగా, మీరు ఆగస్ట్ 5వ తారీఖు చూస్తే మేము ఏమి చూపించాము, మీరు ఏం తెలుసుకున్నారు, మీరు మ్యాచ్ చేసుకుని మళ్ళీ అడగచ్చు మీరు. ఓకే.